హలో ఫ్రెండ్స్ మన మిత్రులందరికీ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఎంప్లాయిడ్ ఓల్టాయిటీ గురించి తెలుసుకుందాం ఎంప్లాయిడ్ ఓల్టాలిటీ అనేది తెలుసుకున్న తర్వాత కొన్నిసార్లు ఏంటంటే ఎడ్డమని ఎంప్లాయిడ్ ఓల్టాలిటీ అనేది చూపిస్తారు దాని తర్వాత ఎంప్లాయిడ్ మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది దాని నుంచి మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవచ్చు దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు అనేది కూడా ఒకసారి చూద్దాం అదే ఫ్రెండ్స్ ప్రీవియస్గా మనం ఓలెటాయిటీ గురించి డిస్కస్ చేసుకున్నాం ఓలెటాలిటీ ఏం చెప్తుందంటే ప్రస్తుతం ఎంత మేజర్గా స్టాక్ అనేది పైకి కిందకి వెళ్తుందని చెప్పేసి జరిగిందా అని చెప్తుంది సింపుల్గా బట్ ఎంప్లాయిడ్ ఓల్టాయిటీ విషయానికి వస్తే ఇదేం చెప్తుంది అంటే ఫ్యూచర్లో ఈ స్టాకు ఓకే లేదా ఈ ఇన్స్ట్రుమెంట్ ఇంత పైకి వెళ్ళొచ్చు ఇంత కిందకి వెళ్ళచ్చు అనేది చెప్తుందన్నమాట సో బై ద డెఫినేషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే చూడండి వన్ ఇయర్లో ఏదైనా ఒక స్టాక్ను మనం తీసుకుంటే సమ్ ఎక్స్ పర్సెంట్ అనేది పైకి వెళ్ళొచ్చు అదేవిధంగా ఎక్స్ పర్సెంట్ అనేది కిందకి వెళ్ళొచ్చు అనేది ఎంప్లాయిడ్ ఓల్టాయిటీ అనేది చెప్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఫార్టీ టూ అనేది తీసుకున్నాను అయితే ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ ఏంటంటే ఇంప్లాయిడ్ వర్టాలిటీ ఫార్టీ అట్లా మెంటన్ మెన్షన్ చేస్తాయి మనీ ఇంప్లాయిడ్ వర్టాలిటీ అనేది చూపిస్తాయి దాని గురించి కూడా ఒకసారి చెప్తాను ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఫార్టీ టూ ఉంది కదా అంటే వన్ ఇయర్లో మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫార్టీ టూ పర్సెంట్ పైకి వెళ్ళొచ్చు లేదా ఆ ఫార్టీ టూ పర్సెంట్ అనేది కిందకు వెళ్ళొచ్చు అనేది ఎంప్లాయిడ్ వర్టాలిటీ చెప్తుంది అయితే బేసిక్గా క్వశ్చన్ ఏంటంటే ఇంప్లాయిడ్ వర్ల్టాలిటీ ఎలా క్యాలకులేట్ చేస్తారు అంటే దాన్ని ఏంటంటే స్ట్రైక్ వెడదమని బిడ్ అండ్ ఆస్క్ అండ్ పాస్ట్ హిస్టరీ ఓల్టాలిటీ అన్ని కన్సిడర్ చేసుకొని బ్లాక్ స్కోల్స్లో పెట్టి అది తీసుకొస్తారనమాట బట్ అది మనకి అంత అవసరం లేదు ఎందుకంటే ఈ రోజుల్లో రెడీమేడ్గా మనకు టూల్స్ అనేది ఉన్నాయి కాబట్టి సో బేసికల్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫార్టీ టూ ఎంప్లాయిడ్ ఓల్టాయిటీ అని చెప్తుంది అంటే ఈ స్టాక్ ఫార్టీ టూ పర్సెంట్ పైకి వెళ్ళొచ్చు ఏది వన్ ఇయర్లో నెక్స్ట్ వన్ ఇయర్లో ఇక్కడ నుంచి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఫార్టీ టూ పర్సెంట్ కిందకు కూడా వెళ్ళొచ్చు అనమాట ఇది ఒక క్లియర్ క్లారిటీగా ఉందాం అయితే ఫ్రెండ్స్ మనం ఆప్షన్స్ ట్రేడ్ చేస్తూ ఉంటాం కదా సో మనం మంత్లీ కాంట్రాక్ట్స్ వాడతాం ఎందుకంటే ఇయర్లీ కాంట్రాక్ట్స్ వాడడం జనరల్గా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం తీసుకున్నాం కదా నేనేం చేస్తున్నానంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది కూడా ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను దీన్ని బట్టి మనకు అర్థమైంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఒక ట్వంటీ ఉంది అనుకుందాం అంటే దీని అర్థం ఏంటి ట్వంటీ పర్సెంట్ స్టాక్ అనేది పైకి వెళ్ళొచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంకు ట్వంటీ పర్సెంట్ కిందకి వెళ్ళొచ్చు ఏది నెక్స్ట్ వన్ ఇయర్లో ఇది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్లో బట్ ఫ్రెండ్స్ మనకి కరెంట్ మంత్ మనం కాంట్రాక్ట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బైఆర్సెల్ అది ఓకే ఇది చేయొచ్చా ఇది చేయొచ్చా అంటే ఏది ఎక్కువగా ఎంప్లాయిడ్ ఓల్టాయిల్టీ గురి అవుతుంది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట ఎందుకంటే ఇది ఫార్టీ టూ పర్సెంట్ ఉంది ఛాన్సెస్ ఐ మీన్ ఫార్టీ టూ పర్సెంట్ ఉంది పెరగడానికి పర్సంటేజ్ అనమాట ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి రూపాయలు అనుకోండి ఇక్కడ నుంచి ఇంకా నాలుగు వందల ఇరవై రూపాయలు పెరగవచ్చు ఓకే అందుకని పర్సంటేజ్ చూస్తే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోర్ వరల్టైల్ అని చెప్పేసి చెప్తాం ఈవెన్ దో మనం ఆప్షన్ కాంట్రాక్ట్స్ కరెంట్ మంత్కి తీసుకుంటున్నప్పుడు కూడా డేటా అనేది వన్ ఇయర్కి క్యాల్కులేట్ చేస్తుంది కదా బట్ స్టిల్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువ ఉంది కాబట్టి ఎంప్లాయిడ్ వరల్డ్ దీంట్లోనే దీంట్లోనే ఉంటుంది అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయటం అనేది జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫార్టీ టూ ఉంది కానీ ఎట్ ద మనీ ఐవీ అనేది చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సెన్సిబుల్ తీసుకుంటే ఫార్టీ ఎయిట్ దీని అర్థం ఏంటంటే డిఫరెన్స్ మనకి స్ట్రైక్స్ ఉన్నాయి కదా ఎట్ ద మనీ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఇన్ ద మనీ ఉన్నాయి ఓకే అవుట్ ఆఫ్ ద మనీ ఉన్నాయి కదా అయితే మనకి అవుట్ ఆఫ్ ద మనీలో ఏంటంటే మిస్ ప్రైసింగ్ ఉండే అవకాశం ఉంది ఒక్కొక్కసారి లిక్విడిటీ స్టాక్స్ కాకుండా ఇల్లిక్విడ్ స్టాక్స్ ఉంటాయి అవి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఏది బిడ్ అండ్ ఆస్క్ మధ్యలో అందుకని ఒకసారి మనం ఓటీఎంస్ డీప్ ఇందామని అనేది కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి దానివల్ల మనకి కరెక్ట్ డేటా అనేది రాదనమాట అసలు ఎగ్జాక్ట్గా ఓల్డ్ అయిల్ ఎంత ఉంది అనేది అందుకని జనరల్గా ఏంటంటే మనం ఎడ్దామని దగ్గర నుంచి ఒక టెన్ స్ట్రైక్స్ పైకి ఒక టెన్ స్ట్రైక్స్ అనేది తీసుకొని అక్కడున్న డేటాని క్యాల్కులేట్ చేసి మనం దీన్ని ఏం చేస్తున్నాం ఎట్ ద మనీ దగ్గర ఉన్న దాన్ని తీసుకెళ్ళి టోటల్ స్టాక్కి అప్లై చేస్తున్నాం సో ఎడ్ ద మనీ దగ్గర ఉన్న ఎంప్లాయిడ్ వోల్ట్ ఎగ్జాక్ట్గా టోటల్గా స్టాక్ యొక్క ఎంప్లాయిడ్ ఓల్టైటీకి మ్యాచ్ అవ్వకపోవచ్చు బట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకు ఓటీఎంస్ దగ్గర ఉన్న స్ప్రెడ్స్ ఇంత మనీలో డీప్గా ఇల్లిక్విడిటీ ఉన్న డేటా వల్ల మనకు ఉపయోగం లేదు ఓకే అది మిస్ ప్రైసింగ్ అనమాట ఇల్లిక్విడిటీ వల్ల వచ్చిన ప్రాబ్లం అది అయితే ఎడ్ మనీ దగ్గర ఏంటంటే అండర్లైన్ అసెట్కి ఈ యొక్క ఎడ్ మనీ స్ట్రైక్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి చిన్న ప్రైస్ మూమెంట్స్ వచ్చినాయి ఇవి మారుతూ ఉంటాయి కాబట్టి ఇవి ట్రేడింగ్ ఎక్కువగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది మన కాన్సన్ట్రేషన్ అనమాట అయితే వీటిని మనం ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ మనకి వన్ మంత్ డేటాలో ఎస్బీఐ అనేది ఎక్కువగా ఉంది వోల్టాలిటీ అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఓల్టాలిటీ ఎక్కువగా ఉంది ఐ మీన్ ఇంప్లాయిడ్ వోల్టాలిటీ ఎక్కువగా ఉందంటే సింపుల్గా ఆప్షన్ ప్రైస్ లేదా ప్రీమియం అంటాం కదా అవి ఎక్కువగా ఉంది అని అర్థం చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఓకే ఇంప్లాయిడ్ వోల్టాలిటీ తక్కువగా ఉంది లేదా నార్మల్గా ఉంది అంటే ప్రీమియమ్స్ ఏదైతే ఫ్లాటు లేదా తక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు వెరీ బేసిక్గా అయితే ఇది మనకి ట్రేడర్గా ఎలా అడ్వాంటేజ్ అవుతుంది అన్న విషయానికి వస్తే మనం ట్రేడింగ్ చేస్తూ ఉంటాం బయ్యంగ్ కానీ సెల్లింగ్ కానీ ఒకసారి క్యారీ చేస్తాం ఆప్షన్ ప్రీమియమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు జనరల్గా కేసులో మనం ఏంటంటే సెల్లింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది సెల్లింగ్ చేస్తాం అనమాట ఆప్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆప్షన్ ప్రీమియంస్ తక్కువగా ఉన్నాయనుకోండి మనం బయింగ్ తీసి బయింగ్ చేసి అడ్వాంటేజ్ తీసుకోవడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం టెక్నికల్గా ఇంకా వెళితే చూడండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు చూస్తున్నామా ఈరోజు మండే అనుకుందాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ దాని తర్వాత ఫ్రైడే ఇది ఫ్రైడే ఫ్రైడే రోజు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం రిజల్ట్స్ ఉన్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రిజల్ట్స్ ఉన్నాయి లేకపోతే యాన్యువల్ జనరల్ మీటింగ్ అనేది ఉంది లేకపోతే ఏదైనా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అనేది ఉంది ఓకే సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంప్లాయిడ్ ఓల్డాలిటీ ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఈవెంట్ అనేది ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రీమియంస్ ఎందుకు పెరుగుతాయి ఓకే అనేది మనం క్వశ్చన్ వేసుకోవాలి అంటే సింపుల్గా ఎంప్లాయిడ్ వల్టాలిటీ పెరుగుతుందంటే ప్రీమియమ్స్ పెరుగుతాయి ప్రీమియం పెరుగుతుందంటే అక్కడ ఎక్స్పెక్టేషన్ ఉంది ఓకే ఇంత పెద్ద ఓల్టాలిటీ ఉంటుంది నేను ఐదు రూపాయలు ప్రీమియం కొంటాను నేను బయరు ఏమో మంచి ప్రీమియస్ ఉన్నాయి సెల్ చేసేవాళ్ళు ఉంటారు బట్ అక్కడ ఓ ఎక్స్పెక్టేషన్ వల్ల ప్రీమియంస్ అనేది రైజ్ అవుతున్నాయి ఈ ఎక్స్పెక్టేషన్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఈవెంట్ ఉంది కదా ఇక్కడ ప్రీమియమ్స్ పెరిగినాయి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ప్రీవియస్గా ఎంప్లాయిడ్ వోల్టాలిటీ టెన్ ఉండాలి సడన్గా ఒక ఫిఫ్టీన్కి వచ్చింది ఏది మండే అనుకుందాం ఎందుకు పెరిగింది అంటే ఆప్షన్ ప్రీమియంస్ అనేది పెరుగుతున్నాయి అనమాట ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఈవెంట్ ఉంది ఓ ఎక్స్పెక్టేషన్ ఉంది ఆ ఎక్స్పెక్టేషన్ వల్ల పెరుగుతున్నాయి ఇటువంటి అప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి సెల్ చేయడం కరెక్ట్ కాదు ఆ ఈవెంట్ అనేది తెలుసుకోవాలి ఎందుకంటే ఈవెంట్ ఇంకా మనకి ఫైవ్ డేస్ ఉంది ఈరోజు తీసేస్తే ఫోర్ డేస్ ఉంది కదా అంటే ఫ్రైడే అనుకుందాం ఎగ్జాంపుల్గా సో ఇటువంటి అప్పుడు సెల్ చేయకూడదు ఈవెంట్ ఉన్నది కాబట్టి అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏదో జరుగుతుంది న్యూస్ వస్తే ఐ మీన్ ప్రాఫిట్స్ లాసెస్ ఎక్కువగా ఇస్తుంది దానివల్ల ఓల్టైల్గా ఉంటుంది నేను కొన్న రెండు రూపాయల ప్రీమియం ఇరవై రూపాయలు అవ్వచ్చు ఇది ఎక్స్పెక్టేషన్ అనమాట అవ్వచ్చు అవ్వకపోవచ్చు అందుకని ప్రీమియమ్స్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడికి వెళ్ళి సెల్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఓకే సో ఈ ఈ ఫోర్ ఫైవ్ డేస్ ఏమవుతుందంటే జనరల్గా ఎంప్లాయిడ్ వాల్టల్టీ పెరుగుతూ ఉంటుంది అండ్ ప్రీమియస్ అనేది రైజ్ అవుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే సెల్ చేశారనుకోండి ఆప్షన్స్ వాళ్ళకి లాసెస్ అనేది పెరుగుతాయి బట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు ఇక్కడ యాక్చువల్గా ప్రీమియమ్స్ ఇలా ఉండాలి ఫ్రెండ్స్ కానీ ఏమైందంటే మీన్ నుంచి ఇలా వెళ్ళాయి ఓకే టైం గడుస్తున్న కొద్దీ ఇది యావరేజ్ ప్రైస్ అనుకుందాం ఆప్షన్ ప్రీమియం అది కాల్ కానీ పుట్టు కానీ కానీ ఏమైందంటే ఇలా పెరుగుతూ వెళ్ళినాయి అనమాట రైట్ బట్ ఆన్ ఎక్స్పైరీ డే అవుతుందంటే ఇవన్నీ కూడా నార్మలైజేషన్ అవుతుంది నార్మలైజేషన్ అవుతుంది అనమాట యాజ్ పర్ ద స్పాట్ సెటిల్ అవుతాయి సో దీన్ని మనం అడ్వాంటేజ్ తీసుకోవాలంటే ఆన్ ఎక్స్పై సారీ ఆన్ రిజల్ట్స్ ఏదైతే ఉందో లేదా ఏదైతే ఇంపార్టెంట్ మీటింగ్ అనుకుంటున్నామో ఆ రోజు కానీ ఆ రోజు ముందుకు కానీ మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు ఓకే సో ఈ విధంగా ఏంటంటే మనం ఈవెంట్ అనేది తెలియాలి అసలు ఇంప్లాయిడ్ వోల్టాలిటీ ఎందుకు రైజ్ అవుతుంది ఇంప్లాయిడ్ వోల్టాలిటీ రైజ్ అవ్వడం కనుక కారణం ఏంటి అనేది మనం తెలియాలి ఓకే దాన్ని మనం బయింగ్ చేయడం ద్వారా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు ఆ ఈవెంట్ అనేది తెలిసిందంటే సెల్లింగ్ ద్వారా కూడా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు ఇక్కడ సెల్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఎందుకు ఉంటుందంటే అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పది రూపాయలు ఉండాల్సిన ఆప్షను పద్నాలుగు రూపాయలు అయింది అనుకుందాం ఓకే అంటే ఫోర్ రూపీస్ అదనంగా దేనివల్ల వచ్చింది అంటే ఇంప్లాయిడ్ వర్ల్టాలిటీ వల్ల దీన్ని సెల్లర్ ఏంటంటే అడ్వాంటేజ్గా తీసుకుంటాడు చూడండి ఇక్కడ ఎక్స్పైరీ రోజు ఏమైంది ఓకే అంటే ఐ మీన్ టు సే ఈవెంట్ రోజు ఈవెంట్ అయిపోయింది కాబట్టి ఇంప్లాయిడ్ వల్టాలిటీ కూల్ ఆఫ్ అయిపోతుంది ఈవెంట్ అయిపోయిన తర్వాత రైట్ సో ఈ విధంగా మనం బేస్డ్ ఆన్ ద కన్విక్షన్ అండ్ ఈ యొక్క ఈవెంట్స్ని బట్టి ఇంప్లాయిడ్ వల్టాలిటీని మనం అండర్స్టాండ్ చేసుకోవడం దాన్ని బట్టి ఏంటంటే మన స్ట్రాటజీ డెప్లాయ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈ ఫ్లోలో మేబీ వన్ ఆర్ టూ పాయింట్స్ నేను మిస్ అయ్యి ఉండొచ్చు స్టిల్ ఏదన్నా మిస్ అయితే కూడా కింద కామెంట్ రూపంలో అడగండి మీరే మీకు ఏదన్నా కన్ఫ్యూజన్ ఉన్నా సరే డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను ఫ్రెండ్స్ అండ్ మీరు లైక్ చేసి మన యొక్క వీడియోస్కి సపోర్ట్ అనేది తెలియజేయండి ఎందుకంటే ఇది నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ దట్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్ ధన్యవాదాలు